మాజీ మంత్రి టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా పామిడి నగరం పంచాయతీ నందు స్థానిక అంబేద్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ మంత్రి టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా పామిడి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ సీనియర్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న అన్యాయం మోసంపై నిరంతరం పోరాడుతున్న అచ్చెన్నాయుణ్ణి అరెస్టు చేయడం చాలా దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల కన్వీనర్ పట్టణ కన్వీనర్ బొమ్మ మోహన్ కృష్ణ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ పరిపాలన సాగుతుందా లేకపోతే మిలిటరీ పాలన సాగుతుందా అనేది ఇక్కడ ప్రజలకు అర్థం కావకుండా ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగంలోని లొసుగులను పట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా ప్రభుత్వాల యొక్క పొరపాటు ఎత్తి చూపేవాలని ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో దాదాపుగా ఒక 50 మంది వరకు అరెస్టులు చూపించి జైల్లో పెడుతున్నారు. 2-3 రోజుల తర్వాత అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో వాళ్ళ లోటు మాటలు ఎత్తి చూపుతాడనే ఉద్దేశంతోనే ఈరోజు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇది చాలా ప్రజాస్వామ్యబద్ధమైన విషయం కాదు. అచ్చెన్నాయుడు వెంటనే విడుదల చేయాలి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఏమైందంటే విఠలాచార్య డైరెక్షన్ లో జగన్మోహన్ సినిమాలో ఉన్నట్టు ఆ జగన్మోహన్ ఒక ఆవరించింది. ఆ జగన్మోహన్ అన్ని పనికాల పనులు చేసుకుంటూ పోతుంటాడు. ఈయన ఆయన కార్యకర్తలను అడగమను, నేను చేసిన పని కరెక్ట్గా ఉందా అని చెప్పేసి ఈరోజు ఒక రెఫరెండం పెట్టుకోమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయనకి ఏమాత్రం వాల్యూ ఉందో తెలుస్తుంది. ఇది ఒక అలవాటుగా మారింది. బ్లాక్మెయిలింగ్ చేయడం, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయడం, ఆ నాయకులు రాబట్టుకోవడము, నిన్న వరకు నేను వచ్చిన వ్యక్తులను తీసుకున్న వ్యక్తి కొత్త వ్యక్తులు కొత్త పార్టీలను వచ్చి ఈరోజు వలసారి తీసుకుంటా రాజీనామాలు చేస్తూ తీసుకుంటా అని కాకమ్మ కథలు రూపకథలు చెప్తూ ఈయన పరిపాలన సాగిస్తున్నాడు. ఇదే విధంగా ఉంటే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన ఇబ్బందులు తప్పవు. జై టీడీపీ, జై తెలుగు.